ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ మార్కెట్ యొక్క స్టాక్ కాల్స్ తెలుసుకుందాం. సో స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్ కాల్స్ మరి విధంగా ఇంట్రాడేలో ఏ స్టాక్స్ అయితే ఫోకస్ చేయాలి, సో స్టాక్స్ యొక్క న్యూస్ ఏదైనా ఉందా అనే ఇన్ఫర్మేషన్ అంతా ఇవాళ మనం మార్నింగ్ అప్డేట్స్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మార్నింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో ప్రజెంట్ మార్కెట్స్ అయితే ఏ విధంగా ఓపెన్ అయినాయి, సో మార్కెట్స్లో ఏ స్టాక్స్ వచ్చి పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి అనే అంశాలు చూసి తర్వాత టాప్ కాల్స్ లిస్ట్ అయితే మనం చూద్దాం. సో మార్కెట్స్ ప్రీ ఓపెన్ మార్కెట్స్లో మార్నింగ్ అయితే అప్డేట్ అయితే పాజిటివ్గానే ఓపెన్ అయిందనమాట. వాటర్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే ప్రీ మార్కెట్లో 55 పాయింట్ల దాకా నిఫ్టీ 50 మెరుగుపడింది. ప్రజెంట్ వచ్చి 26 పాయింట్ల దాకా మెరుగుపడి 12,242 లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అయితే కొనసాగుతుంది. నిఫ్టీ 50లో 29 స్టాక్స్ దాకా అడ్వాన్స్ అయినాయి, 20 డిక్లైన్ అయినాయి, ఒక స్టాక్ అన్చేంజ్డ్ పొజిషన్లో కొనసాగుతుంది. డాక్టర్స్ రెడ్డిస్ ల్యాబ్, ఇన్ఫ్రాటెల్, హెచ్సిఎల్ టెక్, కోటాక్ బ్యాంక్, ఇన్ఫియక్ స్టాక్స్ టాప్ మూవర్స్గా టాప్ గెయినర్స్గా నిఫ్టీ 50లో కొనసాగుతున్నాయి. జీ ఎంటర్టైన్మెంట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, ఐసిఐసి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ యొక్క స్టాక్స్ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. యాక్టివ్గా వాల్యూ పరంగా భారతీ ఎయిర్టెల్, ఇన్ఫీ, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్ భారతీ ఎయిర్టెల్, ఎస్ బ్యాంక్, బాంబే డైయింగ్, ఐడియా యొక్క స్టాక్స్ వచ్చి క్వాంటిటీ పరంగా ఎక్కువగా వాల్యూమ్లో ట్రేడ్ అయితే కొనసాగుతున్నాయి. సో మన టాప్ స్టాక్ కాల్స్ అయితే ఒకసారి ఇక్కడ లిస్ట్ అవుట్ చేద్దాం. షార్ట్ టర్మ్ కాల్స్ వచ్చి గుడ్ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఈ కాల్స్ మీద. ఆ కాల్స్ మనం మేజర్గా చూసుకున్నట్లయితే టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, వోల్టాస్, ఎస్కార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద అశ్విని గుజరాయ్ వాళ్ళు బై ఆప్షన్స్ కాల్ చేస్తున్నారు. టాటా మోటార్స్ మీద స్టాప్ లాస్ వచ్చి 189 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 203కి ఫిక్స్ చేస్తున్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద స్టాప్ లాస్ 274 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 288 ఫిక్స్ చేస్తున్నారు. వోల్టాస్ మీద స్టాప్ లాస్ 679 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 700 ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా ఎస్కార్ట్స్ మీద స్టాప్ లాస్ 640 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 655 ఫిక్స్ చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద స్టాప్ లాస్ 1540 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 1575 ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా హాట్ స్టాక్స్లో ఒక 3 స్టాక్స్ మీద 10% రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 3 to 4 వీక్స్లో ఆ స్టాక్స్ కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. ఇంకా మిగతా స్టాక్ అనాలిసిస్ ప్రకారం బై ఆప్షన్లో డిఎల్ఎఫ్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, పిఎఫ్సి యొక్క స్టాక్స్ బ్రిటానియా ఇండస్ట్రీస్ మీద సెల్ ఆప్షన్ ప్రకటించున్నారు. సో ఆ కాల్స్ ఒకసారి చూద్దాం. డిఎల్ఎఫ్ స్టాక్ మీద స్టాప్ లాస్ వచ్చి 232.9 పైసల నుంచి టార్గెట్ ప్రైస్ 250 ఫిక్స్ చేస్తున్నారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ మీద స్టాప్ లాస్ బిలో 220.50 రూపాయల నుంచి టార్గెట్ ప్రైస్ 229 రూపాయలకి ఇచ్చినారు. పిఎఫ్సి మీద 220.50 రూపాయల నుంచి అబోలో ప్లేస్ చేసి స్టాప్ లాస్ వచ్చి 118 రూపాయలు ప్లేస్ చేసి టార్గెట్ ప్రైస్ 126 రూపాయలు ఫిక్స్ చేస్తున్నారు. బ్రిటానియా ఇండస్ట్రీస్ మీద మాత్రం సెల్ ఆప్షన్ ప్రకటించున్నారు. 2984కి బిలోలో ఒక ఆప్షన్ ఎంచుకొని స్టాప్ లాస్ 3011 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 2920కి ఫిక్స్ చేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క ఆప్షన్ మీద సెల్ ఆప్షన్ కాల్ చేస్తున్నారు. ఇంకా ప్రకాష్ కాబా అనాలిసిస్ ప్రకారం ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యునైటెడ్ స్పిరిట్స్, మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్స్ మీద కాల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్స్ మీద టార్గెట్ ప్రైస్ 450 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ వచ్చి 1385 ఫిక్స్ చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద టార్గెట్ ప్రైస్ 1575 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ 1532 రూపాయలు ఫిక్స్ చేస్తున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ మీద టార్గెట్ ప్రైస్ 605 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ 580 ఫిక్స్ చేస్తున్నారు. మహేంద్ర అండ్ మహేంద్ర మీద టార్గెట్ ప్రైస్ 550 ఇచ్చి స్టాప్ లాస్ 535 రూపాయలు ఫిక్స్ చేస్తున్నారు. షార్ట్ టర్మ్ కాల్స్ అయితే ఇవి. సో ఒక 3 స్టాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 3 స్టాక్స్ మీద 10% రిటర్న్స్ అప్కమింగ్ 3 to 4 వీక్స్లో ఇస్తుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే భావిస్తున్నారు అనమాట. సో బెంచ్ మార్క్ ఇండెక్స్ అంతా లెవెల్స్ అంతా బేస్ చేసుకొని సో ఆ యొక్క స్టాక్స్ అయితే ఒకసారి చూద్దాం. సో చూడబోయే ముందులో నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు అనమాట. అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చి 12,400 నుంచి 12,500 ప్లేస్ చేస్తున్నారు. వాటి యొక్క సపోర్ట్ లెవెల్స్ వచ్చి 12,300 నుంచి 12,450 లెవెల్స్కి అయితే ప్లేస్ చేస్తున్నారు అనమాట. ఇంకా 3 to 4 వీక్స్లో కమిన్స్ ఇండియా మీద, వేదాంత, మహేంద్ర అండ్ మహేంద్ర మీద స్టాక్స్ మీద ఇచ్చినారనమాట. సో ఫ్రెష్ బ్రేక్అవుట్ లెవెల్స్ వచ్చి 590 లెవెల్స్ దగ్గర కమిన్స్ ఇండియా కనపడుతుంది అనమాట. బులిష్ ప్యాటర్న్ని ఈ యొక్క స్టాక్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇండికేటర్స్ పరంగా చూసుకున్నట్లయితే మొమెంటం పాజిటివ్గా ఉంది స్టాక్ మీద. బై ఆప్షన్లో వచ్చి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఈ యొక్క స్టాక్ 592 రూపాయల దగ్గర ట్రేడ్ అయితే కొనసాగింది. టార్గెట్ ప్రైస్ 640కి ఇచ్చి స్టాప్ లాస్ 565 రూపాయలు ప్లేస్ చేసినట్లయితే 8% రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3 to 4 వీక్స్లో అని చెప్పున్నారు. వేదాంత స్టాక్ మీద లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ యొక్క స్టాక్ 580.05 రూపాయల దగ్గర స్టాక్ ఫోకస్ అయింది. మెటల్ స్టాక్స్ వచ్చి ఎక్స్పెన్షన్లో పాస్ట్ ఫ్యూ సెషన్స్లో పాజిటివ్గానే మూవ్ అవుతున్నాయి. సో ఈ యొక్క ప్రైస్ మూవ్ అవడానికి చాలా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో బ్రేక్అవుట్ రేంజెస్ కూడా వీక్నెస్ ఎక్కువగా కనపడుతుంది. ఈ యొక్క స్ట్రాంగ్ వీక్లీ
రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ లో కూడా 50 లెవెల్స్ కి అబోవ్ గానే ట్రేడ్ అయితే కొనసాగుతుంది ఈ యొక్క స్టాక్ అన్నమాట. సో ఈ యొక్క స్టాక్ నుంచి టార్గెట్ ప్రైస్ 175 రూపాయలు ఫిక్స్ చేసి స్టాప్ లాస్ 148 ఫిక్స్ చేసినట్లయితే అప్ సైడ్ రిటర్న్స్ 10% ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు మహేంద్ర అండ్ మహేంద్ర స్టాప్ స్టాక్ మీద వచ్చి. సో ఫాస్ట్ ఫ్యూ మంత్స్లో ఈ యొక్క స్టాక్ వచ్చి 510 మార్క్ అయితే టచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క స్టాక్ మీద డిమాండ్ జోన్ అయితే కూడా ఎక్కువగానే కొనసాగుతుంది అనమాట. సో ఈ యొక్క స్టాక్ వచ్చి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్లో పాజిటివ్ డైవర్జెన్స్ అయితే కనపరుస్తుంది. సో అప్వర్డ్ మూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నారు. సో ఈ యొక్క స్టాక్ వచ్చి టార్గెట్ ప్రైస్ 570 రూపాయలు ఫిక్స్ చేసి స్టాప్ లాస్ 520కి అప్ సైడ్ రిటర్న్స్ 5% అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారు. మార్కెట్ న్యూస్లో ఇవాళ ఏ స్టాక్స్ మీద ఫోకస్ చేయాలనుకుంటే స్టాక్స్ ఇన్ న్యూస్లో వచ్చి ఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇచ్చినారు అనమాట. సో ఈ యొక్క స్టాక్ వచ్చి ఆర్మ్ జిహెచ్ఏఎల్ ఫార్మ్డ్ జీవి యొక్క హాంకాంగ్స్ ఎస్ఎస్ ఒక ఈ యొక్క పాజిటివ్ న్యూస్ అయితే ఉంది ఈ యొక్క స్టాక్ మీద. సో మేజర్గా మనం ఐటీ సెక్టర్ ఫోకస్ చేసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ యొక్క స్టాక్ మీద మనకి ఇవాళ 1% రిటర్న్స్ గ్రోత్ అనేది కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇవాళ ఇన్ఫోసిస్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా ఈ యొక్క స్టాక్ ఒకసారి ఫోకస్ చేయొచ్చు. ఇంకా టీసీఎస్ లూపిన్ డాక్టర్స్ రెడ్డిస్ ల్యాబ్ ఈ యొక్క స్టాక్స్ అయితే ఫోకస్ చేయొచ్చు అనమాట. సో మేజర్గా మనకు చెప్పుకున్నాం కదా టెక్నాలజీ రికమెండేషన్స్ వచ్చి అక్కడ 3 స్టాక్స్ మీద ప్లేస్ చేస్తున్నారు కమిన్స్ ఇండియా వేదాంత మహేంద్ర అండ్ మహేంద్ర. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ నాటి యొక్క స్టాక్ కాల్స్ మార్నింగ్ అప్డేట్స్ యొక్క న్యూస్. మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయినాయి. సో వాటిలో ఏ స్టాక్స్ మూవ్ అవుతున్నాయనే అంశాలంతా డిస్కస్ చేస్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రెగ్యులర్గా మార్కెట్ అప్డేట్స్ స్టాక్ కాల్స్ మీకు తెలియజేస్తుంటుంది మన ఛానల్ తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ట్రేడింగ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. సో మన వీడియోస్ డిస్క్రిప్షన్లో డిమ్యాట్ అకౌంట్ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో జస్ట్ దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు అలైస్ బ్లూ ద్వారా ట్రేడ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా మీకు ఉచితంగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.